తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్రాడేలో మనం ఎలా డబ్బు సంపాదించాలి, ఇంట్రాడే ఒక చిన్న ఫార్ములాను ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇన్ఫోసిస్ స్టాక్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మీరు వేరే ఏ స్టాక్నైనా సరే ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ ఫార్ములాస్ యూజ్ చేసి వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్ని కానీ మీరు ఫైండ్ అవుట్ చేసి వాటిని మీరు యూజ్ చేయొచ్చు, ట్రేడింగ్లో యూజ్ చేయొచ్చును. ముందుగా మనం ఈ ఫార్ములాలకి ఈ టాపిక్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకునే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను తప్పకుండా చూడండి. దాంతోపాటు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎప్పుడైతే ఎక్కువ ఛానల్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారో, ఎక్కువ ఆడియన్స్ ఉంటారో, నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్గా మీకు మంచి టెక్నిక్స్ను ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని ప్రమోట్ చేయండి, ఛానల్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనం ఇక్కడ ఇన్ఫోసిస్ స్టాక్ చూసినట్లయితే, మనము ఈ బార్ చార్ట్స్ కానీ గ్రాఫ్ అనలైజ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న ఫార్ములాతో ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, అలా చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది వస్తుంది అనేది ఈ చిన్న ఫార్ములా ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మనకు కావాల్సిందల్లా మనకు కొంచెం డేటా అవసరం. కనీసం ఒక 24 మంత్స్ నుంచి ఒక 2-3 ఇయర్స్ డేటాను మనం పుల్ చేయగలిగితే మనకు ఆ డేటా అనేది ఎలా యాక్యురసీగా ఉంది, మన స్ట్రాటజీ అనేది ఎంత యాక్యురసీగా ఉండేది మనం ఆ డేటాను బట్టి చెప్పవచ్చును. కాబట్టి మనం డేటా కోసం మనం ఇప్పుడు ఎన్ఎస్ఈ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి డేటాను తీసుకొద్దాం. ఇక్కడ మనం ఎన్ఎస్ఈ ఇండియా వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ ఇన్ఫోసిస్ స్టాక్ను ఓపెన్ చేద్దాం. సారీ, మనం ఇక్కడ ఎన్ఎస్ఈ ఇన్ఫోసిస్ స్టాక్ మనకు హిస్టరీ కావాలి. కాబట్టి మనకు మోర్ దెన్ 3 మంత్స్ హిస్టరీ కావాలి. కాబట్టి ఇక్కడ మనం టైప్ చేసినట్లయితే మనం ఇక్కడ సింబల్ ఇవ్వాలి దీనికి. ఇంకా మనకు 24 మంత్స్ డేటా కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మనకు 24 మంత్స్ డేటా అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఈ డేటాను మనము ఎక్సెల్ షీట్లోకి డౌన్లోడ్ చేసుకున్నాం. మనం ఏదైనా ఫార్ములా కానీ ఇలాంటివి అప్లై చేయాలనుకుంటే మనము ఎక్సెల్ షీట్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ తర్వాత ఉన్న వాటి అన్నింటిని కూడా మనము డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫార్ములాలు మనం యూజ్ చేసి ఈ డేటాలో మనము అనలైజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. దానికి ముందు మనం ఇక్కడ చూసినట్లయితే మనకు 2015 నుంచి డేటా స్టార్ట్ అయ్యి 2017 వరకు ఉంది. దాన్ని మనము రివర్స్లో తీసుకుందాం. రివర్స్ అంటే మనకు 2017 అంటే రీసెంట్ డేటా నుంచి నేను కన్వర్ట్ చేశాను. అంటే దీన్ని నేను ఫార్మేట్ చేసి ఫిల్టర్ చేశాను. కాబట్టి దీన్ని రీసెంట్ డేటా నుంచి ఓల్డ్ డేటాకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఫార్ములాను మనం తీసుకున్నట్లయితే హై మైనస్ లో, ఈ ఫార్ములాలో మనము హై ప్రైస్ మైనస్ లో ప్రైస్ చూస్తే మనము డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా మనకు 100-150 వరకు డిఫరెన్స్ ఉంది. మినిమం అంటే 10 డిఫరెన్స్ మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి 9.9 ఉంది, ఇక్కడ 7 ఉంది. దానికి తప్పించి మనకు చాలా చోట్ల డిఫరెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది.
మనం ఇక్కడ చూడాల్సింది ఏమంటే మనకు హై మైనస్ లో చేసాం అనమాట. హై మైనస్ లో చేసినట్లయితే మనకు ఎక్కువ డిఫరెన్స్ అనేది వస్తుంది. అలాగే మనము లో మైనస్ క్లోజ్ చూసినట్లయితే డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. లో మైనస్ క్లోజ్ అని చూసినట్లయితే డిఫరెన్స్ అనేది చాలా చాలా తక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకు చేసాము అనేది నేను ఇప్పుడు చెప్తా. ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెన్స్ అనేది ఒక 47 అనేది ఇక్కడ ఒక చోట మాత్రమే ఉంది. ఇక్కడ వేరే చోట అంతా చూస్తే మనకు 7, 2, 3 ఇలాంటంతా చాలా తక్కువ తక్కువ నెంబర్లు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మెయిన్గా మనం ఎందుకు ఈ ఫార్ములాలు యూజ్ చేసామనేది తెలుసుకోవాలంటే, ఎక్కువగా మన రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే నార్మల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ బై చేసి సెల్ చేస్తుంటారు. ఒక ఒక ప్రైస్లో వాళ్ళు బై చేసి ఒక లో ప్రైస్లో కానీ ఎక్కడైనా సరే వాటిని బై చేసి సెల్ చేస్తుంటారు ఎక్కువగా. దానివలన ఇన్వెస్టర్స్ ఎక్కువ లాస్ అయ్యేదానికి, అమౌంట్ లాస్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ప్రైస్ అనేది ఎప్పుడైతే లోకి వెళ్తుందో అది పెరిగేదానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. దీని ప్రకారం మనం చూసినట్లయితే మనము 24 మంత్స్ డేటాను తీసుకున్నాం. తీసుకుని అనలైజ్ చేస్తే మనకు ప్రైసెస్ అనేటివి లో ప్రైస్ క్లోజ్ ప్రైస్ అనేది డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. కానీ మనకు హై ప్రైస్ లో ప్రైస్ డిఫరెన్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ ఏమిటంటే, మనము లో ప్రైస్లో స్టాక్ను బై చేసి హై ప్రైస్కి వెళ్ళిన తర్వాత సేల్ చేయడం వల్ల మనకి ఎక్కువ రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. అదే మనం ఎప్పుడైతే స్టాక్ హై ప్రైస్కి వెళ్తుందో ఆ స్టాక్ను సేల్ చేసి మనము బైబ్యాక్ చేసినట్లయితే ఇక్కడ మనము మినిమము 2% కానీ 1.5 to 2% ప్రాఫిట్ గెయిన్ చేసుకోవడానికి వీలుంటుంది. ప్లస్ ఇది కొంచెం రిస్కీ మెథడ్ అయినా కూడా సరే ప్రాఫిట్స్ అనేటివి మనం ఒక 10 ట్రేడ్ చేసినట్లయితే 10 ట్రేడ్స్లో ఒక 7 to 8 ట్రేడ్స్ మనము సక్సెస్ఫుల్గా వచ్చేదానికి కూడా ఇక్కడ మనకు స్కోప్ అనేది కనిపిస్తుంది. మనం ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ అని వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది నెగిటివ్ వాల్యూ కన్నా. అందుకే మనం ఎక్కువగా సేల్ చేసి బై చేయడం వలన ఉపయోగం అనేది ఉంటుంది. మీరు ఇదే సేమ్ ఫార్ములాను వేరే స్టాక్స్ మీద కూడా అప్లై చేసి వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటి డే టు డే యాక్టివిటీ అనేది ఎలా ఉంది, అది ఒకసారి హైలోకి వెళ్ళిన తర్వాత ప్రైస్ హైలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది లో ప్రైస్కి వస్తుందా రాలేదా, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మీరు పరిశీలించవచ్చు. మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఐడెంటిఫై చేసినటువంటి స్టాక్ ఏదైనా సరే గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లయితే ఆ స్టాక్ మీద మీరు ప్లే చేయవచ్చు. ఈ ఫార్ములా ముఖ్యంగా ఎవరికోసం అంటే, చాలామంది స్టాక్స్ హోల్డ్ చేసుకొని ఉంటారు ఒక కొన్ని ఇయర్స్ తరబడి 1 లక్ష 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి స్టాక్స్ హోల్డ్ చేసుకుని ఉంటారు. అలాంటి హోల్డ్ చేసుకున్న స్టాక్స్ వాళ్ళు డైలీ ఎప్పుడైతే హై వెళ్తుందో అప్పుడు సేల్ చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వాటిని బై చేసుకోవడం చేస్తే అలాంటి వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ స్ట్రాటజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాగైనా సరే, లేకుంటే చిన్న చిన్న క్వాంటిటీస్ మీరు 10 క్వాంటిటీస్ కానీ 15 క్వాంటిటీస్ కానీ మీరు బై చేసి వాటిని హోల్డ్ చేసుకొని వాటిని రోజు సెల్ చేస్తూ తిరిగి బైబ్యాక్ చేస్తూ వచ్చినట్లయితే వాటికి కూడా మంచిగా ఉంటుంది. అలా లేకుంటే ఇంట్రాడేలో చాలా తక్కువ క్వాంటిటీతో ఫస్ట్ మీరు సెల్ చేసి బై చేస్తే కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చేదానికి ఇక్కడ మనకు స్కోప్ అనేది కనిపిస్తుంది. మీరు ఎక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తే మనము లార్జ్ నెంబర్ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకు 170 రూపీస్ కనిపిస్తుంది. అదే మనం నెగిటివ్లో చూసినట్లయితే 102 ఉంది. అదే రోజున మనకు హై డిఫరెన్స్ కూడా మనకు 100 అబోవ్ ఉంది. ఇలా ఓవరాల్గా మనం చూసినట్లయితే యావరేజ్ ప్రైస్ మనం చూసినట్లయితే యావరేజ్ ప్రైసెస్ మనకు మైనస్లో చాలా తక్కువగా ఉన్నాయి. అంటే బై చేసి సెల్ చేయడం వలన ప్రాఫిట్ అనేది, లోలో బై చేసి సెల్ చేయడం వలన ప్రాఫిట్ అనేది
తక్కువగా ఉంది, కానీ హైలో సెల్ చేసి లోలో బై చేయడం వలన మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని మనకు ఈ చిన్న ఫార్ములా ద్వారా, ఈ చిన్న స్ట్రాటజీ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇదే ఫార్ములాను వేరే స్టాక్స్ మీద యూజ్ చేసి మంచి స్టాక్స్ను ఐడెంటిఫై చేసి వాటిని పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత పేపర్ ట్రేడింగ్లో మీకు మంచి రిజల్ట్ వచ్చినట్లయితే అప్పుడు మాత్రం మీరు ట్రేడ్ చేయండి. ఓకే, మీకు పేపర్ ట్రేడింగ్లో మీరు ఎక్కడైనా సరే డిఫరెన్స్ ఉన్నట్లయితే, మీకు పేపర్ ట్రేడింగ్లో మంచి రిజల్ట్ లేకుండా ఉన్నట్లయితే ఈ స్ట్రాటజీని ఇంకా నీట్గా మంచి స్టాక్ మీద మంచి స్క్రిప్ట్స్ మీద మీరు ఉపయోగించి మీరు అప్లై చేయవచ్చు, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీంతోపాటు ఇంగ్లీష్ ఛానల్లో, ఇంగ్లీష్ స్టాక్ మార్కెట్ టెక్ హెల్ప్ ఛానల్లో మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కొత్త వీడియోస్ ఉన్నాయి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీరుందగా ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలనుకుంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకొని, క్యాండిల్ స్టిక్స్ అంటే మీరు ఏ చార్ట్ అయినా సరే గ్రాఫ్నైనా సరే రీడ్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది, కాబట్టి అక్కడ మీరు నేర్చుకోగలరని ఆశిస్తున్నాను. దాంతోపాటు మీరు ఎవరైనా టెక్నికల్ అనాలసిస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్ టెక్నికల్ అనాలసిస్ క్లాసెస్కు జాయిన్ కావచ్చు. అక్కడ టెక్నికల్ అనాలసిస్ స్ట్రాటజీస్ కానీ ఇంకా మంచి ఎఫెక్టివ్ ఫార్ములాస్ వీటన్నింటినీ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోలను తప్పకుండా చూసి మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోగలుకోండి. దాంతోపాటు ఈ ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు ప్రమోట్ చేయండి. ధన్యవాదాలు.